మండల్ తరఫున అందరము కలిసి ధర్నా చేస్తున్నాము. ఖబర్దార్ సుధీర్ రెడ్డి గారు, మన కేఎల్ఆర్ గారు ఏది కూడా తప్పు చేయడు, నిజాయితీపర వ్యక్తుడు. కేఎల్ఆర్ గారి కేఎల్ఆర్ వెంచర్తోనే మేడ్చల్కి అందం, మీరు గట్టిగా తెలుసుకోండి. ఎక్కువ మట్టుకు అందరికీ మేడ్చల్ ఉన్న వారికి ప్రతి ఒక్కరికి ప్లాట్ ఉంది, ఇల్లు కట్టుకుంటారు, టోటల్ అన్నిటికీ పర్మిషన్లు ఉన్నాయి. మళ్ళీ ఇట్లా మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదని మేము హెచ్చరిస్తున్నాము. మా పార్టీ తరఫున మళ్ళీ మాట్లాడినట్టయితే ఈ మండలం కాలుష్యంలో తిరగకుండా మేము కూడా అడ్డుపడతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన ధర్నా చేయడం అంటే నిన్న కాక మొన్న గౌరవనీయులైన పెద్దలు, మాజీ శాసనసభ్యులు శ్రీ కేఎల్ఆర్ గారి కేఎల్ఆర్ గారిని ఇదే సుధీర్ రెడ్డి కబ్జాకోర్ సుధీర్ రెడ్డి నానా కూతురు మాట్లాడి నానా రకంగా దూషించినట్టు మాట్లాడిన నిరసనగా ఈరోజు మేము కార్యకర్తలమంతా కోపికులై సుధీర్ రెడ్డి మీద కక్షతోని సుధీర్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ సుధీర్ రెడ్డి నాయకత్వం నశించాలి, సుధీర్ రెడ్డి కబ్జాకోర్ డౌన్ డౌన్ అంటూ కూడా ఈరోజు ధర్నా చేయడం కార్యక్రమం చేపట్టింది. ఏదేమున్నా కేఎల్ఆర్ కు ఆయన మాట్లాడిన మాటల విధానాన్ని బట్టి ఖచ్చితంగా కేఎల్ఆర్ క్షమాపణ చెప్పాలి. కేఎల్ఆర్ క్షమాపణ చెప్పేంత వరకు ఏ కార్యకర్త కూడా ఈ కాలు స్టేషన్ లో ఏ కార్యకర్త కూడా నేను క్షమించరు, ఏ నాయకుడు కూడా నేను క్షమించరు. అంత మంచి స్వభావం గల కేఎల్ఆర్ ను మాట్లాడడం అది పద్ధతి కాదు, అది న్యాయం కాదు, నీకు ఈ ధర్మం కాదు. నువ్వు ఇకేదైనా బుద్ధితో నుండి రాబోతుల్లో చక్కగా మిగిలితేనే మంచిగా కానీ, లేకుంటే ఈ మేడ్చల్ నియోజకవర్గ కార్యకర్త ఖచ్చితంగా నీ బుద్ధి చెప్తున్నట్టు ఈ ముఖంగా తెలియజేసుకుంటున్నాము. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. దానికి ఆయన అది అబద్ధాలు, ఆయన మాట్లాడడం కక్షపూరిత అబద్ధ మాటలు అవి. కేఎల్ఆర్ కు అన్ని విధాల పర్మిషన్లు ఉన్నాయి, ఆయన ఎప్పుడు తప్పు చేయడు. ఏ వెంచర్ అయినా ఇలా కేఎల్ఆర్ వెంచర్ అంటేనే మేడ్చల్ కాలు స్టేషన్ లో ఏ ఒక్కరైనా ప్లాట్లు కొట్టేందుకు పరుగులు పరుగులు తీస్తారు. ఆయన లేక సుధీర్ రెడ్డి లేక ఏదో కబ్జాలు పెట్టి ఏదో దొంగ చేసి ఆయన చేయడం కాదు. ఈ కేఎల్ఆర్ చేసేటి ఆయన నిజాయితీ పనులు ఆయన ఎప్పుడు తప్పు చేయడని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. థర్డ్ ఫేజ్ పర్మిషన్ ఉందన్నా? ఖచ్చితంగా పర్మిషన్ ఉన్నది. అన్నిటి కూడా ఆయన హెచ్ఎండియా లేఅవుట్ ఏ లేఅవుట్ అయినా ఆయన పర్మిషన్ లేని చేయడు, ఆయన తప్పు చేయడని మేము కార్యకర్తలు ముఖాతృటంగా భావిస్తున్నాం. పేపర్లలో వచ్చిన న్యూస్ ని ప్రకారంగా చూసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ధర్నా చేయడం జరిగింది. ఇది ఏంటంటే కేఎల్ఆర్ పై విమర్శలు చేయడము మీకు ప్రధానం కాదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము. ఆయన స్థాయి కూడా మీకు ఉండదు. ఇలాంటి విమర్శలు చేయడము మీకు మంచిది కాదు. రాబోయే రోజుల్లో మళ్ళీ కేఎల్ఆర్ గారు మేడ్చల్కు ఎమ్మెల్యేగా గెలుస్తారు. ఎన్నో అభివృద్ధి పనులు ఇప్పటివరకు ఎన్నో చేశారు, ఇంకా చేస్తారు అతను. కానీ చిన్న చిన్న నాయకులు, క్యాడర్ లేని నాయకులు కేఎల్ఆర్ గారిని తిట్టడం ఇది మంచి పద్ధతి కాదని మేము హెచ్చరిస్తున్నాము. మీరు బహిరంగంగా వచ్చి మా కేఎల్ఆర్ గారికి క్షమాపణ చెప్పాలని మేము హెచ్చరిస్తున్నాము. లేని పక్షాన ఊరూరున మీ శివయాత్రలు తీస్తామని చెప్పి మా యువజన కాంగ్రెస్ తరఫున హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్. సుధీర్ రెడ్డి గారు మొన్న కామెంట్ కేఎల్ఆర్ పై విమర్శించారు. సుధీర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు మరియు నందారెడ్డి గారు అంటే వెంచర్లో పర్మిషన్లు లేవు, అభివృద్ధి చేయలేదు అని చెప్పేసి. అయితే ఈరోజు కేఎల్ఆర్ గారు ఎన్నో గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్నో వందల కోట్ల రూపాయలు ఫండ్స్ తెచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే ఈ మేడ్చల్కు కూడా కేఎల్ఆర్ వెంచర్ వచ్చిన తర్వాతనే డెవలప్మెంట్ అయింది. ఈరోజు ఆ వెంచరు పూర్తి స్థాయిలో అన్ని రకాల పర్మిషన్లు, హెచ్ఎండిఏ పర్మిషన్ లేఅవుట్తో పాటు అన్ని సౌకర్యాలు కలిగిన లేఅవుట్ అది. దానిలో మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మొత్తం మున్సిపాలిటీకి అప్పగించడం జరిగింది. తదుపరి ఆ కార్యక్రమాలన్నీ, డెవలప్మెంట్ ప్రోగ్రామ్లు అన్నీ మున్సిపాలిటీ వాళ్ళు చేయాల్సిందిగా అనుకో, అది మామూలుగా జరుగుతాయి అన్నట్టు. మున్సిపాలిటీ వాళ్ళే చేయాలి దానికి, మనం మున్సిపాలిటీకి అప్పచెప్పినప్పుడు. అయితే ఈ సుధీర్ రెడ్డి గారికి తెలియదు, మొత్తం లేఅవుట్ అంతా కంప్లీట్ అయిపోయినాక మొత్తం మున్సిపాలిటీకి అప్పచెప్పినాక మున్సిపాలిటీ వాళ్ళు చేస్తారు, కానీ కేఎల్ఆర్ గారు ఎందుకు చేస్తారండి? నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు ఈ విమర్శించడానికి కారణాలు 2019 ఎలక్షన్లో ఈ సర్వే ప్రకారం కేఎల్ఆర్ గారికి మెజారిటీ స్థాయిలో గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి విమర్శలు చేయడం జరుగుతుంది కేఎల్ఆర్ పైన. కాబట్టి ఓటమి భయం ఉన్నది ఆయన లోపల, అందుకని ఈ కేఎల్ఆర్ పై ఇలాంటి విమర్శలు చేస్తున్నారు. అయితే ఆయన ఏ విధమైన ఎక్కడ అభివృద్ధి చేశాడండి? ఎక్కడ చూసినా కబ్జాలు, అవినీతి, కాంట్రాక్టర్లకు లంచాలు, కకృతి పడి ఆయన తీసుకుంటున్నాడు ఇవన్నీ. ఎక్కడ చూసినా ఆయన అవినీతి బయట బట్టబారాలు అవుతున్నాయి. ఎక్కడ పోయినా భూ కబ్జాలు కానివ్వండి, కాంట్రాక్టర్లపై లంచాలు, బెదిరింపులు కానివ్వండి, ప్రెస్ వాళ్ళపై కూడా ఈ మధ్యలో విమర్శలు చాలా జరిగినాయి. కాబట్టి
ఆయన కబ్జాకోరు, ఆయన లంచాల తీసుకునే వ్యక్తి ఆయన. ఇలాంటి కేఎల్ఆర్ పై, ఇంత అభివృద్ధి చేసిన కేఎల్ఆర్ పై, నిజాయితీ పరుడైన కేఎల్ఆర్ పై ఇలాంటి విమర్శించడం, ఖబర్దార్ చేయడం, ఖబర్దార్ అంటున్నా, మళ్ళీ ఎప్పుడు కూడా ఈ కేఎల్ఆర్ పై విమర్శిస్తే తగిన బుద్ధి చెప్తాం, ప్రజలు కూడా తగిన బుద్ధి చెప్తారని మేము ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాం.